ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శనిగ్రహ దోషం ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకోవాలంటే శనివారం నాడు ఎటువంటి చర్యలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందన నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి, దీన్నే స్మార్త ఏకాదశి అంటాం. అలాగే పాప విమోచన ఏకాదశి అని కూడా దీనికి పేరు. ఈరోజు ఆచరించేటువంటి వ్రతం ద్వారా ఒక్క సంవత్సరంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఇది ప్రబలమైనటువంటి నమ్మకం, ఈ ఏకాదశి యొక్క విశేషం. ఇక ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వారం స్థిర వారం లేదా శనివారం, ఈ శనివారం నాడు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం గ్రహ అనుకూలతని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలలో కూడా జాప్యాలు విఘ్నాలని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మెల్లమెల్లగా ఫలితాలని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, చిక్కుల్ని దూరం చేస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు, శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆధిక్యతని సంపాదించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరం అవుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం మీ ఆస్తి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలను తెచ్చిపెడతాయి. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు జాప్యంతో ముగుస్తాయి. గృహ విషయాల్లో కూడా స్వల్ప పేచీలు వంటివి ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, చిరాకుల్ని దూరం చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి నమస్కరించడం, పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. పంచమ శని ద్వారా ఏర్పడేటువంటి ఆలోచన దోషాలు కూడా దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ఆందోళనకర సంఘటనలు ఏర్పడతాయి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లోపిస్తుంది. గృహ విషయాల్లో కూడా విఘ్నాలని చవిచూస్తారు. ఆందోళనకర వ్యవహారాలు అన్ని రంగాల వారికి కూడా చుట్టుముడతాయి, కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఆకుపచ్చ వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని ప్రమాదాలని నిరోధింపచేస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు, పెట్టుబడులు, లావాదేవీలు ఈరోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ మానసిక ధైర్యంతో వ్యవహారాలని నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. గృహ విషయాల్లో నూతన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు
వ్యాపార రీత్యా కొంతవరకు కలిసి వస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రయాణాల్లో రక్షణకి తోడ్పడుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు విడిపోతాయి. ఆకస్మిక అనుకూల ఆర్థిక ప్రాప్తి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అభివృద్ధి కొనసాగుతుంది. గృహ విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదృశ్య సంఘటనలకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినట్సుని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలని విఘ్నాలని దూరం చేస్తుంది, శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇక నూతన స్నేహాలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తే స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. క్రయ విక్రయాదుల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటన నుంచి బయటికి రాగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 8 నీలపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, విజయాలను దగ్గర చేస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలకి సహకరిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేస్తాయి. ఏలినట్సుని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాలని దగ్గర చేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు మాత్రం ఈరోజు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రయాణాల ద్వారా విజయాలను సాధించుకోగలుగుతారు. సంకల్పాలకి తగినటువంటి బలం చేకూరుతుంది. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఉత్తమ కర్మల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. ప్రయాణాలు క్షేమం. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. నూతన వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహంలో ఆనందం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి, విజయాలను దగ్గర చేస్తాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళన ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కొంత ప్రతికూలత కొనసాగుతుంది. ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. కుటుంబ సఖ్యతలు కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన వ్యవహారాలని
వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. కోర్టు వ్యవహారాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. వ్యవహారాల్లో చిక్కుల్ని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహంలో ఏర్పడినటువంటి పేచీలు కూడా దూరం అవుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. గర్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం. దీని అధిదేవత అష్టవసువులు. నక్షత్రాధిపతి కుజుడు. ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి, అలాగే వేరే రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కుజుడి యొక్క అనుగ్రహం కూడా చాలా తప్పనిసరి. ఈ ధనిష్ట నక్షత్రంలో చేపట్టేటువంటి కందుల దానం, అలాగే ఎర్రటి వస్త్రదానం ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దోషాలని తొలగిస్తుంది. ధనిష్ట నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. వివాహ విషయంలో వధువులది ఇద్దరిది కూడా ధనిష్ట నక్షత్రమైనప్పుడు ఇది వివాహానికి అనుకూలించదు. ధనిష్ట నక్షత్రంలో పగడం, రత్నధారణ మంచి ఫలితాలని కలిగిస్తుంది. విజయాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఆధిపత్యాన్ని కలిగిస్తుంది. జాతకులకి శనిగ్రహ దోషం ఏర్పడినప్పుడు, అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గోచారరీత్యా ఏర్పడినప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. దుబారా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విముఖతని కలిగిస్తాయి. ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇటువంటి ప్రతికూలతను తొలగించాలి అంటే శనివారం నాడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. శనిదేవుడి శుభదృష్టి కలగటానికి, శనిగ్రహ దోషం జాతకులకి సోకకుండా ఉండటానికి శాస్త్రరీత్యా పలు పరిహార ప్రక్రియల్ని సూచించారు. ఈ ప్రక్రియల్లో కొన్నిటినైనా జాతకులు అవలంబిస్తే శనిగ్రహ దోషం తొలగిపోతుంది. శని కలిగించేటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటానికి కొన్ని ప్రక్రియలున్నాయి. శనిదేవుని వాహనమైనటువంటి కాకికి ప్రతినిత్యం ధాన్యాన్ని లేదా అన్నాన్ని సమర్పించాలి. శనికి ప్రియమైనటువంటి శాంతి ప్రసాదాన్ని, అంటే గోధుమ పిండిని పాలతో తడిపి చక్కెర వేసి ఉండలుగా చేయాలి. వీటిని పశుపక్షాదులకి, నీటిలోని చేపలకి దానాగా వేసినట్టయితే శని యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. శనివారం నాడు శివానుగ్రహం పొందటానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. తద్వారా శని యొక్క అనుకూలత పెరుగుతుంది. శనివారం నాడు 22 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మౌనంగా జపించినా కూడా ఉత్తమ ఫలితాలు పొందుతారు. శనికి ప్రియమైనటువంటి సమిధ గరిక. ఈ గరికతో వారంలో ఏదో ఒకరోజు గణేశుణ్ణి ఆరాధించడం వల్ల కూడా శనిగ్రహ దోషం వల్ల ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అన్నాత్ భవంతి భూతాని అన్నారు. అన్నం వల్లనే జంతుజాలం అంతా కూడాను హాయిగా ఉంటుంది. ఈ అన్నాన్ని ప్రసాదించింది పరమేశ్వరుడు. కాబట్టి గృహంలో కూడాను అనేక పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు, చాలా రోజుల నుంచి మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడాను విఘాతానికి గురైనప్పుడు, తప్పనిసరిగా ఇంటిలో అన్నదాన ప్రక్రియ గనక నిర్వహించినట్లయితే గృహ వాస్తురీత్యా సంభవించేటువంటి ఆ యొక్క
తలచిన పనులకు ఆటంకాలు తొలగిపోయి చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే గృహాల్లో నోములు వ్రతాలు అనేటువంటివి పౌర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతం చేసుకొని అనేక మందిని పిలిచి భోజనాలు ఏర్పాటు చేయటం లాంటి సంఘటనలు ఇవన్నీ కూడా గృహంలోనే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుచేత మనం సంపాదించిన సంపాదన 10 మందికి అలా అన్నాద్ భవంతి అనేటువంటి తత్వచింతన రీత్యా భోజనాలు ఏర్పాటు చేయాలి. అలాగే మాస శివరాత్రి రాగానే మాస శివరాత్రికి ఉపవాసం ఉండి చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించి సాయం సంధ్యా సమయంలో 10 మంది బ్రాహ్మణులు పిలిచి భోజనాదులు ఏర్పాటు చేస్తే ఆ గృహంలో ఉన్నటువంటి దేదీప్యవంతమైన భక్తిభావన స్ఫూర్తి మీ పిల్లల జీవితాలకు మీ జీవితానికి కూడా ఆనందకరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే కాశీ దివ్యక్షేత్రంలో నిద్ర చేసి రామేశ్వరంలో కూడా వెళ్ళి అక్కడ ఆ యొక్క నీటిని కలిపి మరలా కాశీ వెళ్ళి ఆ కాశీ తీర్థయాత్ర ప్రభావం చక్కగా పరిపూర్ణంగా చేసుకుని వచ్చిన తర్వాత ఇంటిలో కాశీ సమారాధన అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటారు. గృహంలో కాశీ సమారాధన చేసి ఆ యొక్క కాలభైరవునికి చక్కగా పూజ చేసి 10 మందికి కనుక భోజనం పెట్టినట్లయితే కాశీయాత్ర చేసినటువంటి సత్ఫలితంతో పాటుగా గృహంలో ఉన్నటువంటి అవ్యస్తకరమైనటువంటి ప్రభావాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా విశ్వేశ్వరుని యొక్క చలువ వలన విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వలన పటాపంచలైపోయి చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి శాస్త్రం. మీ ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకునేటప్పుడు నిత్యం కూడాను అన్నం నైవేద్యం పరమేశ్వరుడికి సమర్పించాల్సిందే. మీరు అనేక పదార్థాలు చేయటానికి అక్కడ వీలు కాకపోయినా కేవలం అన్నం వండేటప్పుడే పెసరపప్పు ఎండుమిరపకాయ కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆ గిన్నె తీసుకొచ్చి స్వామివారి ముందు అలా ప్రసాదంగా కూడా మనం సమర్పించినట్లయితే ఆ గృహంలో వాస్తు పురుషుడు కూడాను ఆనందకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తాడు. అలాగే కోరిన కోరిక నెరవేరిన తక్షణమే అంటే పెళ్లి నిశ్చయమైంది, మేము అనుకున్నామండి పెళ్లి సంబంధం చూసాం, ఆహా పెళ్లి నిశ్చయమైపోయింది అని చెప్పేసి, అలాగే శాశ్వత ఉద్యోగం పర్మనెంట్ అయింది, మా అబ్బాయికి ఉద్యోగం ఈ గృహం కట్టుకున్న తర్వాతనే ఆ ఉద్యోగం కూడా పర్మనెంట్ అయింది, చాలా సంతోషం అని చెప్పేసి ఇలా గనక భావించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గనక ఇంట్లో గనక బెల్లంతో చేసినటువంటి అన్నం చక్కగా గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ ఉద్యోగంలో ఉన్నతి వస్తుంది, వివాహంలో ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా చక్కగా పెళ్ళిళ్ళన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆస్కారం ఉంది. అలాగే ఎవరి వివాహానికి ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు వచ్చినా వివాహం కుదరక దోషాలతో ఉంటే అటువంటి వారికి తప్పనిసరిగా మీ ఇంట్లో చిత్రాన్నం అని చెప్పేసి ఉంటుంది. చిత్రాన్నం అంటే ఏంటి, పసుపు అన్నం అంటారు, దాన్నే మనం పులిహోర అని కూడా చెప్తాం. ఈ పులిహోర నిత్యం కూడా మీ ఇంటిలో నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే కొన్ని రోజుల పాటు తప్పనిసరిగా వివాహాలు అనేటువంటివి కుదిరి తీరుతాయి అని చెప్పేసి కూడా వాస్తుశాస్త్రరీత్యా మనం చెప్పవలసినటువంటి ముఖ్య విషయం. వివాహ జీవితం సుఖకరంగా మారటానికి కూడా ఇది బాగా సహకరిస్తుంది సుమా అనే విషయాన్ని మన ఋషులు మనకు తెలియచేశారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు, ఆ వ్యాపారంలో అనుకోని నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది, కొత్తగా వ్యాపారంలో లాభాలు వచ్చినాయి కదా అని చెప్పేసి గృహం కట్టుకున్నారు, ఆ గృహంలో ఏం దోషం ఉందో ఏమో వ్యాపారంలో నష్టం వచ్చిందే అయ్యో అని చెప్పేసి బాధపడిపోకండి. ఇలా వ్యాపారంలో గనక నష్టాలు గనక సంభవిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క గృహంలో నిత్యం కూడా పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పించండి. మీ యొక్క దేవతా మందిరంలో పెరుగన్నం గనక పెడితే వ్యాపారంలో లాభాలు వచ్చి తీరుతాయండి. మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి
విశేష అంశం అన్నమాట. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే, మా ఇంట్లో ఏ పని కావటం లేదండి, శని పట్టి పీడిస్తుందేమో, ఈ శనిగ్రహ ప్రభావ దోషా నుంచి బయలుపడటానికి వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా ఉపాయం ఉందా అన్నది ప్రశ్న. శని యొక్క దోష నివృత్తి కోసం శనివారం నాడు మొరవరాలు అలాగే బెల్లం, వేరుశనగ గింజలు, కొద్దిగా నువ్వులు కలిపి ఉండగా చేసి మీరు 10 మందికి గనక శనివారం నాడు గనక దానం చేసినట్లయితే శని ప్రభావరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి మీరు బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.